సార్ రెడీ సార్ ప్లీజ్. యాక్షన్. ఈ రోజు నుంచి మేము చేసే అన్నది మీరు అంత కూల్ గా ఉండండి, సీరియస్ గా తీసుకోకండి. ఎందుకంటే సౌండ్ అండ్ క్లాప్స్ ఈ ఏజ్ అలాంటిది. సినిమా ఓపెనింగ్ రోజు విజయ్ కుమార్ గారు ప్రొడ్యూసర్గా, విజయ్ ప్రకాష్ నేను, కె భాగ్యరాజ్ గారు అసిస్టెంట్. ఈ సినిమా ఒక స్కూల్ పిల్లల గురించి. ఇప్పుడు స్కూల్ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, పేరెంట్స్కి వాళ్ళకున్న డిఫరెన్స్ డిస్టెన్స్ ఎలా అయిపోయింది, ఇంకొకటి ఇప్పుడు ఉన్న ఇప్పుడు జరిగిన క్రైమ్స్ అన్నీ టీనేజర్సే చేస్తున్నారు, ఎందుకు ఎలా జరిగింది, వీళ్ళ మైండ్ ఏంటి, స్కూల్ సైడ్లో వాళ్ళకి ఎలాంటి టార్చర్స్ డిప్రెషన్ ఇది బేస్ చేసి ఇప్పుడున్న కరెంట్ సొసైటీకి ఒక మంచిగా ఏదైనా మెసేజ్ చెప్పాలని ఈ సినిమా స్టార్ట్ చేసాం. హాయ్, ఐఎమ్ త్రిదేవ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయ్ కుమార్ గౌడ్ గారికి చాలా థ్యాంక్స్. మాలో మా యంగ్స్టర్స్లో ఉన్న టాలెంట్ని అంతా ఆయన ఈ మూవీ ద్వారా బయటకు తెస్తారు. సో ఈ మూవీ ష్యూర్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. హాయ్, నా పేరు నాగవల్లి. నాకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చినందుకు ఎంటర్ గ్రూప్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ మూవీ చాలా చాలా హిట్ అవ్వాలని కోరుకుంటూ సెల్. హాయ్, నా పేరు రిషి. ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నాను నేను, ఈ ఏజ్ అలాంటిది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ది టీమ్. హాయ్, నా పేరు లుబ్నావాలియా. నేను ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నాను. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్. సో ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలని అందరం అనుకుంటున్నాం. కార్తీక్, నేను ఈ ఏజ్ అలాంటిది అనే మూవీలో యాక్ట్ చేస్తున్నాను. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్. ఇంతకుముందు తను స్టార్ క్యాస్ట్లో సినిమాలు చేశాడండి. ఫస్ట్ టైం సబ్జెక్ట్ని డిపెండ్ అయ్యి సబ్జెక్టు కాన్సన్ట్రేట్ చేసి ఈ సినిమా స్టార్ట్ చేశాడు కొత్త వాళ్ళతోటి. అంటే తనకి సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉంది, ముందు నుంచి కూడా నాకు పరిచయం ఉన్నాడు తెలుసు కాబట్టి తప్పకుండా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని. ఒక మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్ అయి ఈ సినిమాకి వర్క్ చేసినటువంటి ఆర్టిస్టులందరికీ కూడా మంచి హెల్ప్ అవుతుంది ఈ సినిమా తప్పకుండా. హాయ్ అండి, నా పేరు స్వప్న. ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అందరికీ. ఈ ఏజ్ అలాంటిది టీంలో నుంచి నేను ఒక మంచి యాక్టర్గా ప్రూఫ్ చేసుకోవాలని వచ్చాను. సో నాకు మంచి ఆఫర్ ఇచ్చారు, నేను ప్రూఫ్ చేసుకుంటాను. అంతేకాకుండా మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు విజయ్ కుమార్ గౌడ్ అండి. ఈ ఏజ్ అలాంటిది అనే సినిమాకి నేను అంతా కొత్త తారాలతో ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను కోదండరామరెడ్డి గారితో ముమేత్ ఖాన్ పెట్టి పున్నమినాగ్ అనే సినిమా తీశాను. తర్వాత శ్రీహరి గారు, సాయిరామ్ శంకర్, పార్వతీ మెల్టన్ పెట్టి అమెరికాలో యమహోయం అనే చిత్రాన్ని నిర్మించాను. ఫస్ట్ టైం కొత్తోళ్ళతో సినిమా చేయటం నాకు చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. కథను నమ్మి సినిమా చేయాలని. ముజీర్ మాలిక్ అండి. ఈ సినిమా కెమెరామెన్ని నేను చోటాకినాడు గారు పనిచేశాను. అలాగే ఈ దసరాకి ఈ ఏజ్ అలాంటిది అని ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాను. విజయ్ కుమార్ గౌడ్ అన్న నాకు మంచి మిత్రుడు, ఈ సినిమా ప్రొడ్యూసరు. అలాగే డైరెక్టర్ భాగ్యరాజ్ దగ్గర చేసిన మన విజయ్ ప్రకాష్ గారు దీనికి దర్శకత్వం. ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్నారు. ఆల్రెడీ తమిళ్లో తను రవిరాజ పింశెట్టి గారి అబ్బాయితో ఆది ఆడుపులి అని ఆల్రెడీ మూవీ తమిళ మూవీ చూశారు. ఇప్పుడు తెలుగులో ఫస్ట్ టైం చేస్తున్నారండి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సో విజయదశమి రోజు విజయం సాధించాలని క్లాప్ అండ్ సౌండ్స్ వారు స్టార్ట్ చేసిన ఈ ఏజ్ అలాంటి సినిమా విజయవంతంగా ఆడి మళ్ళీ విజయదశమి వరకు ఆడుతూనే ఉండాలని మనసావాచ కరుణ కోరుకుంటున్నాను. నటన కాదు కేవలం వరం, అది కృషి సాధనల స్వయంవరం. యాక్టింగ్ అంటే భర్త వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు ఉంటారు. మనం దాని కృషి ద్వారా నేర్చుకొని మనం జనాలకు మన యాక్టింగ్ చూపించి మనం ఒప్పించగల నేర్పించే ప్రయత్నం నేను చేశాను వీళ్ళందరికీ.